హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజైతే కనుక న్యూ యూట్యూబర్స్కి ఒక వీడియో చేశాను. వాళ్ళు ఏంటంటే ప్లేలిస్ట్ ఎలా చేసుకోవాలి, స్లామ్అవుట్స్ ఎలా తీసివేయాలి అనేది వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళ కోసమనే నేను ఈ వీడియో చేశాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఓపెన్ చేసుకున్నాక యూట్యూబ్ అని ఉంటుంది, యూట్యూబ్కి వెళ్ళాలి. ఇదే యూట్యూబ్కి వెళ్ళినాక పైన మనకి ఐకాన్ ఉంటుంది, అది ఓపెన్ చేసా మనకు వస్తుంది. సెకండ్ వీడియోస్కి వెళ్ళాలి. వీడియోస్కి వెళ్ళినా త్రీ డాట్స్ వస్తాయి కదా, త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసినాక ప్లేలిస్ట్, న్యూ ప్లేలిస్ట్. ఎందుకంటే న్యూ యూట్యూబర్స్కి నేను చెప్పడానికి కాబట్టి న్యూ ప్లేలిస్ట్ వాడాను. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ అని టైప్ చేసి సేవ్ చేసుకోవడమే మనం, ఓకే చేసుకోవటము. ఓకే చేశా చూసారు కదా, ఇప్పుడు ప్లేలిస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్లేలిస్ట్లో ఉంది. అది ఇంకొక వీడియో వేసుకోవాలంటే నెక్స్ట్ అట్లాగే త్రీ డాట్స్ దగ్గరికి వెళ్ళినాక మనకు ప్లేలిస్ట్ అని అడుగుతుంది. ఆ ప్లేలిస్ట్కి వెళ్తే కనుక మనకి సెకండ్ వీడియో కూడా అక్కడ సేవ్ అవుతుంది. ఎందుకంటే నేను లైవ్ అనేది ఇక్కడ చెక్ చేసి చూపించాను మీకు, లైవ్ ప్లేలిస్ట్ చూసారు కదా. ఇక్కడ అదే రెండు మూడు ప్లేలిస్ట్లో మనం ఒకే వీడియో పెట్టుకోవచ్చు. టిఫిన్ ఉంది, నాన్ వెజ్ టిఫిన్, నాన్ వెజ్ దగ్గర టిఫిన్స్ దగ్గర అలా పెట్టుకోవచ్చు కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి వెనక్కి వచ్చేసి వైటీ స్టూడియో అని ఉంటుంది. వైటీ స్టూడియో క్లిక్ అయినాక కింద మన మెసేజెస్ ఆల్ మెసేజెస్ దగ్గర టైప్ చేస్తే కనుక చూసారు కదా హైడ్లో ఉన్నాయి, ఇక్కడికి వస్తాయి. హైడ్లో లేనివి వచ్చేసి మళ్ళీ లైవ్ స్లామ్ అని ఉంది కదా, స్లామ్ అక్కడికి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళినా చూసారు కదా చాలా ఉన్నాయి. అక్కడ వచ్చేసి డిలీట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం తీసేసుకోవాలి. చూసారు కదా నేను ఒక్కొక్కటి తీసేస్తున్నాను. ఇది మటుకు రోజు టూ టైమ్స్ చేసుకోండి ఎక్కువ శాతం. ఇప్పుడు దాన్ని రీస్టార్ట్ చేసుకోవాలి మనం. రీస్టార్ట్ చేసినాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఇంకొకసారి, మళ్ళీ చెక్ చేసుకుందాం ఉన్నాయా పోయినాయి అని చెప్పి. చూడండి థర్డ్ ఆప్షన్ ఇక్కడ చూసారు కదా, ఏమీ లేవు. మళ్ళీ వెనక్కి వచ్చేసేయటమే. ఈ విధంగా కనుక న్యూ యూట్యూబర్స్ ప్లేలిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోండి కంపల్సరీ. ప్లేలిస్ట్లో వచ్చేసి మన ఇష్టం మన టైటిల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. మనము ఏ వీడియోస్ చేస్తుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఎమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.